Hi, hello, welcome to my channel. Ivalti video pressure cooker lo easy ga thoraga chicken curry ni ela chesukovalo chupistanu. Bachelors kuda easy ga chesukune chicken curry. Rice loki, puri loki, chapati loki, vada loki kuda chala tasty ga untundi. Mari naa style lo chicken curry ela cheyalo chuseddama. Munduga masalani prepare chesukundam. Pan lo 3 teaspoonla daniyalni add chesukondi. 1 nimisham fry chesukondi low flame lo. తర్వాత 2 టీస్పూన్ల గసగసాలని ఇంకా ఒక 10 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. గసగసాలు ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీస్పూన్ మిరియాలని యాడ్ చేసుకోండి. అలానే 1 స్టార్ అనీసును కూడా యాడ్ చేసుకోండి. ఇంకా 5-6 లవంగాల్ని సగం జావిత్రిని యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్కని 2 యాడ్ చేసుకోండి. ఇంకా ఎండు కొబ్బరిని పావు వంతు వరకు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇంకా 2 ఇంచుల అల్లం ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే 1 చిన్న వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసుకుని యాడ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా అయితే సరిపోతుంది. మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇంకా 1 మీడియం సైజ్ టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. 1-5 నిమిషాలు ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు కడిగి పెట్టుకుని 1 కేజీ చికెన్ని యాడ్ చేసుకోండి. 1-5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చికెన్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి. కొంచెం జార్ని వాటర్తో క్లీన్ చేసుకుని ఆ వాటర్ను కూడా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని 1-5 నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. చూసుకుని యాడ్ చేసుకోండి. లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 300 ml వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని 1 ఉడుక వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా ఉడికి వచ్చాక మూత పెట్టి విజిల్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి స్టవ్ ఆన్ చేసుకుని 1 గుప్పెడు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుని 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలానే 1/2 చెక్కర నిమ్మకాయ రసాన్ని కూడా పిన్నుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ప్రెషర్ కుక్కర్లో వండిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీని వేడిగా ఉన్నప్పుడు కన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.